విశాఖకు రేపు సీఎం జగన్ రానున్నారు. ఇంతకు ముందు ప్రారంభమైన వాటినే మళ్లీ ప్రారంభిస్తున్నారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. విశాఖలో గంటా మీడియాతో మాట్లాడుతూ మధురవాడ వెళ్లే సమయంలో ఋషికొండలో సీఎం క్యాంప్ ఆఫీస్ సిద్ధం చేశారన్నారు. వీటిలో నిర్మాణ సమయంలో వెచ్చించిన ఖర్చుల మీద సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయని చెప్పారు. రాజమార్గంలో ఏదీ జరపలేదని అన్నారు. విశాఖ వచ్చినప్పుడు ఋషికొండలో నిర్మించిన సీఎం క్యాంప్ ఆఫీస్ ను సందర్శించాలని అన్నారు. పోలవరం ఎడమ కాలువ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేయలేదని అన్నారు. విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టులో ఏదీ చేయలేదని అన్నారు. కేంద్రం దగ్గరకు వెళ్లి మెడలు వంచుతామని బీరాలు పలికారని అన్నారు. రైల్వేజం కోసం పెద్దగా మాట్లాడిన వైసీపీ నాయకులు ఇప్పుడు మాట్లాడడం లేదని విమర్శించారు. అసెంబ్లీలో కానీ లేకపోతే ఎక్కడ కూడా ప్రతిపక్ష పార్టీలకి ఎప్పుడు సమయం ఇవ్వడు. కనీసం విశాఖపట్నం వస్తున్నారు కాబట్టి రేపు విశాఖపట్నం ఆయన చెప్పిన ప్లేస్ ఎయిర్పోర్ట్ ప్లేస్ ఎయిర్పోర్టు లేదు, ఆయన ఎక్కడన్నా ట్రాన్సిట్ హాల్ట్ ఉండి ఎక్కడన్నా బస్ చేస్తారంటే అక్కడికి కానీ ఆయన ఎక్కడ సమయం ఇస్తే అక్కడికి జిల్లా సీనియర్ నాయకులు అందరూ కూడా కలిసి ఉత్తరాంధ్రలో ఉన్న సమస్యల్ని ఆయనకి రిప్రజెంట్ చేయాలని చెప్పి కూడా జిల్లా కలెక్టర్కి ఈరోజు ఒక లెటర్ తయారు చేశాం. ఆ లెటర్ ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారికి ఇస్తా ఉన్నాం. మాకు నాయకులు ముఖ్యమంత్రి మీద కలవడానికి ఆ పర్మిషన్ ఇవ్వమని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. ఆయన పర్మిషన్ ఇస్తారు, ఇస్తే మేము ఈ ఇష్యూస్ ఆయన దృష్టికి తీసుకెళ్లాలని అనుకుంటా ఉన్నాం. దాంతోపాటు ఏదైతే అలాగూ ఐటీ హిల్స్ ఋషికొండ వెళ్తూ ఉన్నారు, ఆ ఋషికొండ వెళ్ళే రూట్లోనే మన ఏదైతే గండికోట రహస్యంగా చెప్పుకుంటున్నామో రాజమహల్ రహస్యం అని ఆ ఋషికొండ ముఖ్యమంత్రి గారి ట్రాన్సిట్ క్యాంప్ ఆఫీస్ సంబంధించిన కూడా బిల్డింగ్ ఆ రూట్లోనే ఉంది. దాన్ని కూడా వీలైతే ఒక్కసారి మీరు చూసి మరి ఆ లోపల ఏర్పాట్ల గురించి కానీ ఆ బిల్డింగ్ నిర్మాణం గురించి కానీ వింతలు వింతలుగా పుంకాలు పుంకాలుగా కథలు వస్తూ ఉన్నాయి, రకరకాల వార్తలు బయట చెప్పుకుంటా ఉన్నారు. అంటే ఏది నిజమో ఏది నిజం కాదో కూడా తెలియని ఒక దీంట్లో ప్రజలు అందరూ కూడా ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. అంటే నిన్న మనం చూసాం, మనం సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ మేము కూడా మాట్లాడడం జరిగింది. అక్కడ కమోడ్ ఎంత కాస్ట్ అవుతూ ఉంది, లేకపోతే వాటర్ ట్యాప్ ఎంత కాస్ట్ అవుతూ ఉంది, ఫ్లోరింగ్ కొడుతున్న మార్బుల్ ఎట్లా అవుతూ ఉంది, ఒక కంటైనరు సబ్స్టేషన్కి ఎంత ఖర్చు అవుతూ ఉంది, మొత్తం ఒక ట్రాన్సిట్ హాల్ట్కి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, ఇవన్నీ కూడా రకరకాలుగా బయట వార్తలు వస్తూ ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే అక్కడ ఏం జరుగుతుందంటే ఎవరికి మీరు తెలియని ఇట్లా ప్రతిపక్ష పార్టీ నాయకులు వెళ్ళట్లేదు, ప్రజా సంఘాలు వెళ్ళట్లేదు, ఎవరైనా క్యూరియాసిటీ ఉన్న పబ్లిక్ వెళ్ళాలంటే కూడా వెళ్ళకుండా అక్కడ ఒక పగడ్బంది అయిన ఈ సెక్యూరిటీ పెట్టి అత్యంత గోప్యంగా రహస్యంగా దాన్ని ఉంచి నిర్మాణం చేస్తూ ఉన్నారు. అందుకే ప్రజలకు కూడా అనుమానాలు ఎక్కువ వస్తూ ఉన్నాయి. మరి అక్కడ లోపల ఏమవుతుంది, అది టూరిజం సంబంధించిన నిర్మాణాన్ని కాసేపు అన్నారు, లేదు లేదు అది ముఖ్యమంత్రి గారు ట్రాన్సిట్ హాల్ట్ అన్నారు, మళ్ళీ అఫీషియల్గా మీరు ట్విట్టర్లో లేదు ముఖ్యమంత్రి గారు అఫీషియల్ హాల్ట్ అని తప్పుగా వచ్చింది, కాదు అది టూరిజందే అని చెప్పి ఒకసారి చెప్పారు, మళ్ళీ ఫైనల్గా మొన్నటికి ఆ తెర తీసి లేదు ముఖ్యమంత్రి గారు వస్తూ ఉన్నారు, రేపు దసరాకి అక్కడ ఉంటారు, ఇక్కడి నుంచే ఉత్తరాంధ్రలో నుంచి ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ పనిచేస్తుంది అని చెప్పి చెప్తూ దానికి ఒక దొంగ జీవో చీకటి జీవో కూడా ఇవ్వడం జరిగింది. అందుకే నేను మిమ్మల్ని ఏం కొడతా ఉన్నానంటే మీరు ఎట్లా ఆ రూట్లోనే ఆ ఇన్ఫోసిస్ సంబంధించి ఒక దీనికి వెళ్తున్నారు కాబట్టి మీరు అఫీషియల్గా దాన్ని విజిట్ చేయండి, అక్కడ ఏం జరుగుతుందో ఏం చేయబోతున్నారో ప్రజలకి వాస్తవాలు చెప్పండి అని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ, అది ఎందుకు దొంగ జీవో అన్నాము, ఎందుకు చీకటి జీవో అంటా ఉన్నామంటే మరి దాని మీద మంత్రులు కూడా కొంతమంది రియాక్ట్ అయ్యారు, ఏంటి దీంట్లో దొంగ జీవో ఏంటి చీకటి జీవో ఏంటి, మేము రైట్ ట్రయల్గా వస్తున్నామని చెప్పండి. మీరు రైట్ ట్రయల్గా మీరు రావట్లా, మీరు ఎప్పుడు కూడా రైట్ ట్రయల్గా రారు, ఎందుకంటే దీనికి ఇచ్చిన మీరు జీవో ఏదైతే మీరు చెప్పారో ఆ జీవోలో మీరు నేరుగా మేము ఇక్కడ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం పెడతా ఉన్నాం, ఆ క్యాంపు కార్యాలయానికి పలాని అక్టోబర్ 23, 24 దసరా రోజు ఉంటాం, అక్కడ పూజ చేస్తాం, అక్కడి నుంచి ఉంటాం మేము అంటే దాన్ని ఎవరు దాన్ని అబ్జెక్షన్ చేసిన అవసరం లేదు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వేరెవరు ఏమాట్ సికన్ కడపలో ఉండొచ్చు, లేకపోతే ఒంగోలులో ఉండొచ్చు, లేకపోతే కాళేశ్వరంలో ఉండొచ్చు, ఆయన ఇష్టం ఉండుకోవచ్చు క్యాంపు కార్యాలయం, కానీ అలా చెప్పట్లా. మీరు దీని మీద ఇప్పుడు దాకా కూడా రకరకాల ట్విస్టులు ఇచ్చారు, కాసేపు అసలు ముఖ్యమంత్రి కార్యాలయం కాదన్నారు, ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ కాదన్నారు, టూరిజం అన్నారు, ఏమవుతుందో తెలియదు అన్నారు, అనుమతులు ఉన్నాయంటే చెప్పలేదు, మొత్తం అత్యంత వివాదస్పదం చేశారు. ఫైనల్గా మీరు ముఖ్యమంత్రి ఉండడానికి అని చెప్పారు, చెప్పినప్పుడు నేరుగా ముఖ్యమంత్రి ఉండడానికి వస్తున్నామని చెప్తే ఎవరు కూడా మిమ్మల్ని విమర్శించాల్సిన అవసరం లేదు.
కవిత చేసిన పద్ధతిని అన్నాను తప్ప లేదా ముఖ్యమంత్రి వైజాగ్లో వచ్చి క్యాంప్ ఆఫీస్ రెండు రోజులు ఉంటానంటే ఎవరికి అభ్యర్థిస్తుంది దాంట్లో ఎవరికి అభ్యర్థి లేదు కానీ మీరు దాన్ని సమర్థించుకోవడం కోసం ఇచ్చిన ఈ జీవో ఏదైతే మీరు ఇచ్చారో ఆ జీవోకి మీరు పెట్టిన పేరు ఏపీ రియార్గనైజ్ యాక్ట్ 2014 హార్మోనియస్ అండ్ బ్యాలెన్స్డ్ గ్రోత్ ఆఫ్ ద స్టేట్